హాయ్ అండి, నా పేరు ఉషా. వెల్కమ్ టు మై ఛానల్ ఉషారవి. ఇవాళ మేము రామప్ప నుంచి బగోతా వాటర్ ఫాల్స్ వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి మనకి 89 కిలోమీటర్స్ దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి అయితే 276 కిలోమీటర్స్ దూరంలో ఉంది బగోతా వాటర్ ఫాల్స్. అది తెలంగాణలోని పెద్ద నయాగారా వాటర్ ఫాల్స్ అని పెద్ద పేరు కూడా ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ రామప్ప రిసార్ట్స్లోని లేక్ ఫ్రంట్ రిసార్ట్స్లో స్టే చేసాం కదా. ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. రెస్టారెంట్ కూడా ఉంది. రెస్టారెంట్ అనేది మార్నింగ్ 8 నుంచి నైట్ 8 o'clock వరకే ఉంటుంది. మనకి ఫుడ్ అనేది ముందే ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు ప్రిపేర్ చేసి పెడతారన్నమాట. ఎందుకంటే ఇక్కడ రిసార్ట్స్ వాళ్ళకే కదా, అందుకని బయట నుంచి ఎవరు రారు కాబట్టి మనం ముందే ఆర్డర్ ఇచ్చుకోవాలన్నమాట. మరి ఓవర్గా అన్నీ లేకపోయినా ఫుడ్ అయితే బాగానే ఉంది. నిన్న రాత్రి మేము తిన్నాం కాబట్టి బాగానే ఉంది. ఇక్కడ నుంచి ఇప్పుడు బయలుదేరబోతున్నాము. చూద్దాం వాటర్ ఫాల్స్ అనేది ఎలా ఉంటాయో. బగోతా వాటర్ ఫాల్స్ అనేది చీకుపల్లి వాజేడు రోడ్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, అంతా పంచగా చాలా ఎక్కువగా ఇక్కడ వరి పంట అనేది చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ సరే మొత్తం అంతా కూడా వరి పంట వేస్తున్నారు. ఎడ్లు బండి వస్తుంది చూడండి. ఈ పంట పొలాలన్నీ మీవేనా? లేదు మేడం. ఎవరు మరి? వేరే వాళ్ళు. ఇక్కడ ఎందుకు కడుతున్నారు ఇవి? ఇవి రోడ్ సైడ్ లా షోకేస్. ఇవి రోడ్ కు షోకేస్. రోడ్ సైడా? రోడ్ సైడ్. ఇలా అన్ని మొక్కలకి కడతారా? అన్ని మొక్కలకి అంటే మనం పెద్ద మొక్కలకి. అదే రోడ్ పొడుగునా? రోడ్ పొడుగు. ఏ మొక్కలు అవి? ఇవి జామన దుర్చన్ని అంటారు. ఇట్లాంటి చెట్లు అంటారు. అంటే పెద్ద రోడ్ సైడ్ పెద్దగా పెరుగుతాయా? పెద్ద పెరుగుతాయి. నీడకు పోయడానికి రావాలంటే. ఇక్కడ అంతా కూడా వరి పంట వేస్తారు ఎక్కువ? వరి, పత్తి, తోట మూడు. అవునా? మూడు పంటలు వేస్తారు. ఇది ఏ గ్రాము ఇది? ఇది వెంకటాపూర్. వెంకటాపూర్? మండల్స్ వెంకటాపూర్. బాగుంది. అలా వేస్తే ఏ మొక్కలు అంటే తినకుండా ఉంటాయి కదా. ఎదిగిపోయిందో తీసేస్తారేమో అవి. రోడ్ సైడ్ అయితే వెళ్ళిపోయింది. అవునవును. జంతువులు తినకుండా ఉంటాయి. జంతువులు తినే కాయలు కాయ కదా. ఒకటి ఓన్లీ జంతువులు కానీ ఎవరికైనా నీడకే. అవును, బాగుంది. అందుకే చాలా రోడ్ అంతా కూడా మంచి చెట్లతో ఉంది కదా. చాలా చల్లగా ఉంది. చాలా చల్లగా ఉంది. ఏంటి నీ పేరేంటి? రాజయ్య. నువ్వు ఎక్కడుంటావు మరి? వెంకటాపూర్లోనేనా? అంటే పల్లెటూరులో ఉంటావు అన్నమాట. బాగా పండుతాయా పంటలు అన్నీ? అవును, వస్తుంటే అన్ని పంటలే కనిపిస్తున్నాయి మొత్తం. అవును, చూసారు కదా. ఈ రోడ్డుకి అటు ఇటు మంచిగా చెట్లు అవి నాటుతున్నారు వాళ్ళు. చాలా మంచిగా పని చేస్తున్నారు వాళ్ళు. చెట్లని అలాగా చేయడం వల్ల మనకి పర్యావరణం అనేది కాపాడడం జరుగుతుంది అన్నమాట. గవర్నమెంట్ చాలా మంచి పని చేస్తుంది.
ఇప్పుడే బగోతా జలపాతం వాటర్ఫాల్స్ దగ్గరికి వచ్చాము. టికెట్ కౌంటర్ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, అక్కడ పెద్దవాళ్ళకి 20 రూపీస్ ఉన్నాయి. ఇక్కడ రేట్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. ఇవి ఎంట్రన్స్ అవగానే రేట్స్ కనిపిస్తాయి ఇలా రోడ్ బోర్డు మీద. టైమింగ్ చూసారా, మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5 o'clock వరకు ఓపెన్ అయి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ గేట్లోంచి లోపలికి వెళ్ళాలంట. లోపలికి ఎంట్రింగ్ అయిందా, ఎంతసేపు నడవాలి లోపల? 350 మీటర్స్. ఇప్పుడు వాటర్ఫాల్ బాగా వస్తుందా? లైట్గానే ఉందండి, సీజన్ సీజనే కానీ వర్షాలు లేవు కదా, పర్లేదు లైట్గా అయితే బాగానే చూస్తుంది. అంటే లోపలికి స్విమ్మింగ్ అది లేదా? లేదండి. ఎంట్రీ లేదా? ఎంట్రీ లేదు, కోవిడ్ వల్ల బంద్ చేస్తారు. టికెట్ వచ్చింది కదా, లోపలికి కొంచెం దూరం పార్కింగ్ అనేది అక్కడ పెట్టిన తర్వాత అక్కడ నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలన్నమాట వాటర్ఫాల్స్ దగ్గరికి. ఇక్కడే గేట్ రాపలకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా నా బ్యాక్ సైడ్ అంతా కూడా, ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి నడుచుకుంటూ బగోతా వాటర్ఫాల్స్కి వెళ్ళాలి. ఇప్పుడు గేట్ టాప్లకి ఎంటర్ అయిపోదాం. ఇదే నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు గేట్, ఆ గేట్లోంచి ఎంటర్ అయ్యి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ముందుకి. చాలా బాగుంది, ఇందాక చూపించాను కదా అదంతా కూడా ఫారెస్ట్ ఏరియా అన్నమాట. అసలు దారి పొడుగున అంతా కోతులు కూర్చునే ఉన్నాయి. అసలు ఎన్ని కోతులు కనిపించాయండి అన్నీ, అసలు ఇంత మంచి ఫారెస్ట్ ఉందా అనిపించింది. అసలు చాలా బాగుంది ఫారెస్ట్ అయితే. మేము కూడా కొన్ని కోతులకు వేసాము, అవి కూడా చాలా ఇష్టంగా చాలా అందరి కోసం ఎక్కువగా వెయిటింగ్ అనేది ఎక్కువగా చేస్తున్నట్టు ఉన్నాయి. అందరూ ఏదో ఒకటి వేస్తూ ఉంటారు అనుకుంటాను. జనాలు అందరూ కూడా ఇటే వస్తున్నారు, చాలా అలసిపోయి వస్తున్నట్టున్నారు. ఇంకా చాలా దూరం నడవాల్సింది చాలా ఉంది. చూసారా ఇది ఎంత మంచిగా ఉందో, ఇది వుడ్ హౌస్. వెనకాలే దూరంగా కనిపిస్తుంది బగోతా వాటర్ఫాల్స్. చాలా బాగుంది, ఇది న్యూ కన్స్ట్రక్షన్ అనుకుంటా. ఇక్కడ పార్క్ కూడా ఉంది పిల్లలు అవి ఆడుకోవడానికి, ట్రెక్కింగ్ అది చేస్తున్నారు చూస్తున్నారా. ట్రెక్కింగ్ అంటే అన్నీ ఇలాంటి ఉంటాయి కదా చిన్నపిల్లలు ఆడుకునేవన్నీను, అవన్నీ ఆడుకుంటున్నారు ఇక్కడ పార్క్లోని. ఇప్పుడు వాటర్ఫాల్స్ దగ్గరికి వచ్చాము, చూపిస్తాను చూడండి. అసలు వాటర్ అనేది చాలా తక్కువ వస్తున్నట్టుంది ఇవాళ. యాక్చువల్గా నయాగారా వాటర్ఫాల్స్ లాగా అంటే ఫుల్గా వస్తుంది కదా ఈ కొండంతా కూడాను, ఇవాళ తక్కువ వస్తుంది. ఇవాళ ఎండ కూడా చాలా ఎక్కువ ఉందనుకోండి అందుకే తక్కువ వస్తుంది. చాలా బాగుంది కదా,
ఈ కొండపైన టెంపుల్ కూడా ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హనుమకొండ. ఈ వాటర్ ఫాల్ అనేది ఇవాళే తక్కువ ఉందా, ఎప్పుడు అలాగే ఉంటుందా? కానీ వర్షాలు పడ్డాయి కదా. అవునా? అంటే ఈ కొండంతా నిండిపోయి ఉంటుంది వాటర్? అంటే ఏ టైంలో రావాలి? ఆ టైంలో అయితే అవునా? అవునా, మేము హైదరాబాద్ నుంచి. ఇది వాటర్ అనేది తక్కువ ఉంది కదా, అదే చూస్తున్నాను. అవును, చాలా వేడి ఉంది ఇక్కడ. అవును, ఇంకొకరు మీ పేరు చెప్పండి. రామ్మూర్తి మేడం. రామ్మూర్తియా? హనుమకొండలో కదా ఉంటారు. మీ ఆంటీ వాళ్ళు అంది విషయాలు చెప్పారు అన్నీ ఇక్కడ. వీళ్ళు కూడా ఇక్కడే ఇదే ఫస్ట్ టైం అంటారు, హనుమకొండలో ఉండి కూడా రావడం. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. పైన గుడి ఉంది కదా, ఇందాక టెంపుల్ చూపించాను, అది ఎక్కుతున్నాను మెట్లు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, సగం మెట్లు ఎక్కాను కదా. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా పైనుంచి. ఆంజనేయస్వామి ఉన్నాడు చూడండి. గుడి ఎంతకో కానీ కట్టిస్తుంది అండి. మనం పెట్టుకొని వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా బగోతా వాటర్ ఫాల్స్, తక్కువ ఉన్నా సరే వాటర్ చాలా అందంగా ఉంది కదా, చాలా నచ్చింది. పైన గుడి ఉంది, అది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అన్నమాట, అది క్లోజ్ చేసి ఉంది. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మటుకు మర్చిపోకుండా చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే బ్లాగ్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, అప్పుడు వెంటనే మీరు చూసి ఇవ్వచ్చు. ఓకేనా? అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.